రైల్వే జీఎం మీటింగ్ లో గై గయ్యమని అరిశాడు జేసీ దివాకరు. కేంద్రంతో చంద్రబాబు సర్దుకుపోతుంటే జేసీ ఆయన కొంప ముంచేటట్టు అన్నాడు. ఎందుకు అంత ఆవేశం అడగదాం పాండే. ఏంది అట్ట ఆరేస్తున్నావు? అది ఏమన్నా అసెంబ్లీ అనుకున్నావా? వచ్చేయి. లైన్లు కావాలంటే అడగాల, రైళ్లు కావాలంటే బతివులాడుకోవాలా? ఇట కేకలేస్తే పనులు అవుతాయా? ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు కళ్ళు చూస్తారు కదా జరుగుతాయంట. ఆ మీటింగు పని పాట లేక పెట్టారంటావా? 20,000 కోట్ల రూపాయలు వక్సు శాంక్షన్గా అవి ఏదో చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఒరే, పట్టాలు లేకుండానే రైళ్లు నడిపామని చెప్పుకుంటున్నారా? నేను స్పష్టంగా అడిగా, ఈ కథలు ఈ జిబిక్స్ అంతా ఎందుకు స్వామి? నీ కరెక్ట్ గా ఎంత డబ్బు వచ్చిందో చెప్పు ఈ సంవత్సరం. 19,900 కోట్లకి లెక్క చెప్పుంటాడు. నువ్వు ఎంత ఖర్చు పెట్టావంటే 200 కోట్ల రూపాయలు. ఎట్ట అన్నా తగలండి. మీరు ప్రతిపక్షం అని మర్చిపోయారనుకో కొంపలు అంటుకుంటాయి. టీడీపీ ఎంపీనా, వైఎస్ఆర్ ఎంపీనా, తృణమూల్ ఎంపీనా అనేది పక్కన పెట్టండి. మీరు వాకౌట్ చేసిన విషయం మోడీకి తెలిసిందనుకో ఏరే కొంటది. ఈ ప్రజాస్వామ్యంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు పెద్దగా ఎక్కడా ప్రాధాన్యత లేదు. ఏం పాపం, దండలు వేయడం లేదా, స్టేజీలు ఎక్కియడం లేదా? వాళ్ళకి మెజార్టీ ఉంది, గవర్నమెంట్కి మెజార్టీ ఉంది. నువ్వు ఉంటేనే ఊడితేనేమి? మెజారిటీతో పనే ఉంది బాసు. ఎంపీ అన్నాక ఓ ఇలువ మర్యాద ఉంటాయి. మెజార్టీ లేకుండా పోతే మమ్మల్ని అందరినీ బాగా చూసుకునేటువంటి వాళ్ళు. అయినా మీటింగ్లో కేకలేస్తే ఏమొస్తుంది? ఢిల్లీ పెద్దల కాడ కొట్లాడాలా? మీ ప్రెస్ కోసం, మీ టీవీ కోసం పోరాడబట్టే పోరాడతాం. వడ్డమ్మా బడవ, వెనకాల కీ ఇస్తే గానీ కదలలేరా? పోరాటానికి అర్థమే లేదు. అప్పుడప్పుడు అన్నా బయటికి తీలేదనుకో కత్తి తుప్పు పట్టుద్ది. 100 కోట్ల మంది బజారుకు వచ్చి 6 మాసాల పాటు బజార్లో కాపురాలు చేస్తే పట్టించుకోని బోడి నాయకులు 3 ఉండేటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలు ఎవరైనా పట్టించుకునేవాడు ఉన్నాడా? ఏం మాట్లాడతారా? స్టేట్ లో సింగిల్ సీట్ రాకపోయినా కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో కూసోలా? పోరాటం లేదు, వంకాయ లేదు. ఈ ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో పోరాటానికి అర్థలేదు. మన ఒంట్లో ఓపికలు లేవని చెప్పు. అదంతా గాంధీ కాలంతో పోయింది, బ్రిటిష్ కాలంతో పోయింది. నిప్పాసు గాల, తెల్లవాళ్ల పాలన కంటే అన్యాయంగా ఉందనే? అరే వాళ్ళు ఆలోచన చేశారు. అరే ఆయన పోరాడుతున్నాడు, ఎందుకు పోరాడుతున్నాడు, ఏదాని సంగతి? మరీ ఎక్కువ చేస్తే తొక్కడానికి ఒక కన్యాసి ఉంచేవాళ్ళు. చూద్దాం, ఏమైనా మనం సాయం చేద్దామనేటువంటి ఆలోచన ఆడుంటే ఈనాటి పాలకులు కాదు లేదు. మీరంతా గొడవ చేయండి, ఎందుకు పట్టించుకోరో చూద్దాం. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఏమీ లేవు. ఇంకా పార్లమెంటుకు పోవడం ఎందుకు? టీవీ చూస్తా ఇంట్లో కూసో. రాజ్యాన్ని పరిపాలించాలి, పూర్వ మహారాజు ఉన్నారు, పోయింది, నా ఛాన్స్ లేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు పెట్టండి. ఎమ్మెల్యేలు వద్దు, ఎంపీలు వద్దు, వాళ్ళిద్దరూ చాలు. ఈ దేశానికి ఎవరు 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 ప్రధానమంత్రి కావాలో తెలుసుకుందాం, ఆయన ద్వారా చేద్దాం, ఆయనకి 5 ఏళ్ళు అధికారం ఇద్దాం. ఇప్పుడున్నది ఏంది, ప్రధాని తలుచుకుంటే ఏదన్నా అయిపోద్ది. 100% నిజం చెప్పబెట్టే ప్రధానమంత్రి చెప్పిందే వేదం, ముఖ్యమంత్రి చెప్పిందే వేదం.